ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీరు భావించినా, మీ పక్కన ఉన్న స్నేహితుల వల్ల, భాగస్వాముల వల్ల అవి సక్రమంగా నెరవేరినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించాలని చెప్పని మీరు భావిస్తారు, అదే రకంగా నడుచుకుంటారు, సంతానం యొక్క క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు వృత్తి ఉద్యోగాలకు తాళిగట్టారని, కుటుంబ విషయాలు పట్టించుకోవట్లేదని మీ మీద ఆరోపణలు వస్తాయి. మీరు విని విన్నకుంటారు, కానీ కుటుంబ విషయాన్ని అందరికంటే ఎక్కువగా నిశ్చితంగా మీరు పరిశీలిస్తున్నారన్న విషయం మీ మనసుకు తప్ప వాళ్ళకి తెలియదు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకునే నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడో రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. మీకు లభించినటువంటి అదనపు బాధ్యతలు, అధికారాల వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు సహాయం చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మన ద్వారా నష్టపోయిన వాళ్ళు లాభపడ్డారనేటువంటి ఒక భావం కలుగుతుంది. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే గుర్తింపు లేదో వాళ్ళకి ఉన్నత స్థానాలు మీరు కట్టబడతారు. మీ నిర్ణయాలు కోర్టులో సవాల్ చేయబడతాయి, అయితే తీర్పులు మాత్రం మీకే అనుకూలంగా వస్తాయి. అందులో ఏమాత్రం కూడాను సందేహం లేదు. దివాలా తీసినటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీలో మీరు ఎంతగానో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, కొద్దో గొప్ప రాకపోతుందో అని చెప్పని ఆశ పెట్టుకుంటారు, కానీ అందువల్ల మీకు పైసా కూడా రాదు. అలాంటి వాటి మీద మీరేమి ఆశ పెట్టుకోవద్దు. ఇవన్నీ కూడాను జరిగే తంతంతా కూడాను ఒక బూటకం, ఒక నాటకం తప్పితే నిజంగా బాధితులను ఆదుకునే వాళ్ళు ఎవరు కూడాను లేరు. న్యాయం, ధర్మం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ రకమైనటువంటి చింతన కలిగి ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. శుభకార్యాల విషయంలో కూడాను మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా శ్లాఘిస్తారు. మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పని అందరూ కూడాను మెచ్చుకుంటారు. కుదిరినటువంటి మంచి సంబంధం వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా కుటుంబంలో మరొకరు సంపాదన పెరుగుతుంది, ఆర్థికంగా కాస్త బలం పెరుగుతుంది, విలువైనటువంటి వస్తువును కొనుగోలు చేస్తారు, అంతకుముందు తరకాల ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని విడిపించుకోగలుగుతారు. అంతేకాకుండా స్వగృహ నిర్మాణం కానీ, ఒక ప్లాటుకు కొనుగోలు చేయటం కానీ ఇలాంటివి మీరు చేయగలుగుతారు. మానసిక సంతోషం కలుగుతుంది. మీ మీద అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేరుస్తారు, ఎక్కడా రాజీపడరు. నిర్మాణ సంబంధమైన విషయాలు, నిర్మాణ సంబంధమైన విషయాల్లో ఉన్న లోపాలు వాటిని చక్కగా గమనిస్తారు. ఇలాంటి దిక్కుమైన కట్టాలు నేను కట్టను, క్వాలిటీ విషయంలో నేను రాజీ పడను, అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పని హుకుం జారీ చేస్తారు. మీ లాభాలు, మీ ప్రయోజనాలు మానుకొని సక్రమమైనటువంటి పనిని చూపించి శభాషణ అందరితో అనిపించుకోగలుగుతారు. ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని విధంగా మీరు చేశారని చెప్పని మంచి పేరు ప్రఖ్యాతి మీరు గడించగలుగుతారు. అందరిలో ఓ రకమైనటువంటి అసూయ ఏర్పడుతుంది. మనం ఎంత చేసినా పేరు ప్రఖ్యాతులు రావట్లేదు, వాళ్ళకి ఎట్లా వస్తాయండి? ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని దిక్కుమాల కట్టాలు కడితే పేరు వస్తుందా? ఆ విధంగా వాళ్ళు మీ మీద ఒక అసూయని పెంచుకోవడం అనేది జరుగుతుంది. అయితే దాని ప్రభావం మాత్రం మీ మీద ఏమీ ఉండదు. పై అధికారులకు పితూరులు చేసినా కానీ, పిటిషన్లు పెట్టినా కానీ మీ నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు కాబట్టి దాని మీద కనీసం ఎంక్వైరీ కూడా వేయరు, మిమ్మల్ని ఒక మాట రిమార్క్స్ కూడా అడగరు. ఆ రకమైనటువంటి స్థితిలో మీరు ఉండగలుగుతారు. ఏది ఏమైనప్పుడు కూడాను సమాజంలో శాసిస్తుంది కులం. కులమే బలం, మతమే ప్రామాణికం, మతమే అర్హత. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలకి, నిజమైనటువంటి ప్రతిభకి గుర్తింపు రాదు అని చెప్పని తెలుసుకొని మనకున్న అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి సరిపెట్టుకుందాం అనేటువంటి నిర్ణయానికి మీరు రాగలుగుతారు. సమాజంలో ఉన్నటువంటి ఈ వైషమ్యమైనటువంటి ఈ పోకడల్ని తట్టుకోలేను, నేను ఎదురెదలేను ఉత్తికి ఉద్యోగాలకి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు. నేను చేయగలిగిన పని మాత్రమే చేయగలుగుతాను, నేను ఇంకా ఎదురు పరిగెత్తలేను, ఎదురు ఈదలేను అనేటువంటి ఒక నైరాశ్యం మిమ్మల్ని ఆవరిస్తుంది.
సామాజిక పరిస్థితులు మిమ్మల్ని అంతగా ప్రభావితం చేస్తాయి. వారాంతంలో గ్రీన్ కార్డు కోసం పైత్రాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, స్టాంపింగ్ కోసం పైత్రాలు చేసేవాళ్ళకి స్టాంపింగ్ లభిస్తుంది, పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను సంబంధం కుదిరే పరిస్థితిగా ఖచ్చితంగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను ఎరుపు ఒత్తులతోటి పసుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి.